మనకు కొన్నిసార్లు యాంగ్జైటీ స్ట్రెస్ వల్ల హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు మనం కాస్త స్ట్రెస్ని తగ్గించుకోవాలి. అందుకు ఎన్నో చిట్కాలున్నాయి. ఈరోజు మనం మరొక చిట్కా గురించి తెలుసుకుందాం. మన శరీరంలో కొన్ని పాయింట్స్లలో ప్రెస్ చేస్తే అది మనకు హాయినిస్తుంది. దాంతోపాటు అది మన స్ట్రెస్ను తగ్గిస్తుంది. యాక్యూప్రెజర్ అనేది చైనీస్ మెడిసిన్లో ఎన్నో ఏళ్ల నుండి ఉంది. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. యాక్యూప్రెజర్ కూడా సేమ్ ఆక్యుపంక్చర్ లాగానే పనిచేస్తుంది. కానీ ఆక్యుపంక్చర్ సూదులతో చేస్తే, ఇది చేతులతో చేస్తారు. యాక్యూప్రెజర్ మనకు మనమే చేసుకోగలిగే గొప్ప టెక్నిక్. మన శరీరంలో కొన్ని యాక్యూప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. వాటి వల్ల మనకు నొప్పులు తగ్గుతాయి, ఆరోగ్యంగా కూడా ఉంటాం. యాక్యూప్రెజర్ వల్ల మన శరీరానికి ఎన్నో ఉపయోగాలున్నాయి. వాటి వల్ల మనకు నాజియా, వెర్టిగో, హెడేక్స్ వంటివి రావు. మనలో చాలా మందికి కొన్నిసార్లు యాంగ్జైటీలో, స్ట్రెస్లో ఉన్నప్పుడు హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. అది మన శరీరానికి అంత ప్రమాదమేమీ కాకపోయినా ఆ పరిస్థితి నుండి బయటపడాలని చూస్తూ ఉంటారు. దానికి పనిచేసేది యాక్యుప్రెషర్. అలా మనకి వచ్చినప్పుడు మన చెస్ట్ భాగంలో మధ్యలో ఉండే బోన్ దగ్గర ప్రెషర్ను అప్లై చేస్తే అది తగ్గుతుంది. దీనివల్ల మనకు ఫోకస్ పెరుగుతుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ కంట్రోల్లో ఉంటుంది. ఇది కేవలం స్ట్రెస్ను మాత్రమే తగ్గించడం కాకుండా డిప్రెషన్ను కూడా తగ్గిస్తుంది. మన నుదుటి భాగంలో బొట్టు పెట్టుకునే భాగం కూడా ఒక ప్రెషర్ పాయింట్. ఇక్కడ ప్రెషర్ అప్లై చేస్తే మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మెంటల్ ఇంట్యూషన్ అంటే మానసిక అంతర్దృష్టి, దీనిని పెంచుతుంది. దీనివల్ల హెడేక్స్, డిజీనెస్, సైనసైటిస్ కూడా తగ్గించవచ్చు. ఇది చేయాలంటే ఆ మనిషి రిలాక్స్డ్గా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండాలి. స్టమక్ భాగంలో కూడా ఓ ప్రెషర్ పాయింట్ ఉంటుంది. అక్కడ ప్రెషర్ అప్లై చేస్తే మన బ్రీదింగ్ ప్రాసెస్ సరిగ్గా సాగుతుంది. ఫోర్ఆర్మ్లో కూడా ఒక ప్రెషర్ పాయింట్ ఉంటుంది. అక్కడ ప్రెషర్ అప్లై చేయడం ద్వారా ఎనర్జీ ఫ్లోను పెంచడంతో పాటు స్ట్రెస్ని కూడా తగ్గించుకోవచ్చు. అరచేతిలో కూడా ఒక ప్రెషర్ పాయింట్ ఉంది. అక్కడ ప్రెషర్ అప్లై చేయడంతో హార్ట్, లివర్, ప్యాంక్రియాస్కు ఉపయోగపడుతుంది. స్ట్రెస్ వల్ల వచ్చే ఇన్సోమ్నియా, అబ్డోమినల్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, హెడేక్ తగ్గించడంలో కూడా ఈ ప్రెషర్ పాయింట్ ఉపయోగపడుతుంది. కాలు కింది భాగంలో కూడా ఓ ప్రెషర్ పాయింట్ ఉంటుంది. దానివల్ల ఆ మనిషికి మైండ్ రిఫ్రెష్మెంట్ లభిస్తుంది. ప్యాంక్రియాస్ ట్రీట్మెంట్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన కామెంట్స్ని మాతో పంచుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.